ఇక కాపు రిజర్వేషన్లపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ మంత్రి హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద కాపులకు 5% రిజర్వేషన్ కేటాయించాలని పిటిషన్లో ధర్మాసనాన్ని కోరారు. ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారించనుంది. కాపుల్లో వెనకబడిన వారు ఇబ్బందులు పడుతున్నారని, వాళ్లకు రిజర్వేషన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుపడుతుందని పిటిషన్లో హరిరామ జోగయ్య తెలిపారు. కాపు రిజర్వేషన్లపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ మంత్రి హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద కాపులకు 5% రిజర్వేషన్ కేటాయించాలని పిటిషన్లో ధర్మాసనాన్ని కోరారు. ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారించనుంది. కాపుల్లో వెనుకబడిన వారు ఇబ్బందులు పడుతున్నారని, వాళ్లకు రిజర్వేషన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుపడుతుందని పిటిషన్లో హరిరామ జోగయ్య తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, వెరీ గుడ్ మార్నింగ్. కాపు రిజర్వేషన్లకు సంబంధించి హరిరామ జోగయ్య హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఈరోజు విచారకు రానున్నట్టు తెలుస్తుంది. వివరాలు ఏంటి చెప్పారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కాపు రిజర్వేషన్ అంశం విచారణకు రానుంది. ఈ విచారణ అంశానికి సంబంధించి మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన గౌరవ అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే గతం నుంచే కాపులు రిజర్వేషన్ కోసం అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో జీవో ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అమలు చేయకపోవడానికి కూడా తప్పుపడటం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కింద ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ లో 5% కాపులకే ఇవ్వాలని కూడా ప్రధానమైన డిమాండ్ ఉంటుంది జరిగింది. ముఖ్యంగా జనాభా తమాషా పద్ధతి ప్రకారం చూసుకున్నా కానీ కాపుల్లోనే ఎక్కువ మంది పేద వర్గాలు వారు ఉన్నారు, వారికి రిజర్వేషన్ చాలా అవసరం అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కాపులకి రిజర్వేషన్ లేకపోవడం వల్ల విద్య, వైద్య, అదేవిధంగా రాజ్యాధికార రంగాలు అన్ని రంగాలలోనూ వెనకబడిపోయి ఉన్నారని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగంలోనూ రిజర్వేషన్ లేకపోవటం వల్ల అర్హులైన వారు తమ ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి అని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 13 జిల్లాలలో కూడా ఎక్కువ మంది పేద వర్గాలు ఉండడం జరిగింది. వారందరూ కూడా కేవలం కాపు అని ఉన్న నేపథ్యంలోనే వారికి రిజర్వేషన్లు వర్తించకపోవడం తోటి వారు అనేక అవకాశాలు కోల్పోయారని కూడా గుర్తు చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో జీవో ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా ఆ జీవో అమలుకు నోచుకోకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గతంలో ఆమార నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాన్ని కూడా ఆ పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు విరమించారు. మరలా ఇప్పుడు హైకోర్టు పిటిషన్ వేసి హైకోర్టులో పిటిషన్ ద్వారా సాధించడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక చూసుకున్నట్లయితే కనుక హరిరామ జోగయ్య ప్రధానంగా తాను మరణించైనా కానీ కాపులకు రిజర్వేషన్ సాధిస్తాను అంటూ కూడా బహిరంగ లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక తాను దీనికోసం తప్పనిసరిగా కాపుల యొక్క రిజర్వేషనే లక్ష్యంగా నేను పోరాడతానంటూ కూడా మరోమారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే ఓకే ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.